బీహార్ మసాలా అభిరుచి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి సో లేట్ చేయకుండా ఇవాల్టి మన వంటలు ఏంటో చూసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం హాయ్ రాజు గారు హలో అండి సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దాం ఓకే అండి ఓకే సో ఒంగోలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు మనకి కృష్ణవేణి గారు మెయిల్ చేశారు రైస్ ఐటమ్ అడుగుతున్నారు బటానీ కాంబినేషన్ లో ఏదైనా రైస్ అంటే ఓన్లీ గ్రీన్ పీస్ యాడ్ చేసి రైస్ ఐటమ్ అనుకుంటా గ్రీన్ పీస్ తో కాకుండా ఇంకొంచెం ఏదైనా యాడ్ చేస్తే కూడా బాగుస్తుంది ఆ ఉట్టి గ్రీన్ పీస్ అయితే మరీ కమ్మగా అయిపోతుంది కదా yes కొంచెం డిఫరెంట్ గా బ్రెడ్ యాడ్ చేద్దాం బ్రెడ్ పీసెస్ కొంచెం మన నూనెలో వేయించేసి యాడ్ చేసుకుంటే సో సో ఇవి సాఫ్ట్ గా కొద్దిగా అవి కరకరలాడుతూ ఈ కాంబినేషన్ అనేది కూడా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుందేమో కదా yes అండి సో అయితే ఏంటిది బ్రెడ్ మటర్ రైస్ ఓకే ఓకే మరి బ్రెడ్ మటర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బ్రెడ్ మటర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు బ్రెడ్ ముక్కలు అరకప్పు పచ్చి బఠానీలు అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు షాజీరా ఒక టీ స్పూన్ పుదీనా కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు వెన్న రెండు టేబుల్ స్పూన్లు ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి సో ఇక్కడ బ్రెడ్ ముక్కలు ముందుగా మనం వేయించుకుంటాం నూనెలో వేయించుకుందాం ఓకే కొద్దిగా నూనె వేసేసుకుని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనకు సరిపోతుందండి ఓకే కొన్ని రకాల బిర్యానీ లాంటి వాటిల్లో మనకి కొంచెం బ్రెడ్ వాడుతూ ఉంటారు కదా అవునండి అంటే ఈ బ్రెడ్ ఊరికి టేస్ట్ పరంగానే రాజు గారు అంటే లుక్ కోసం అలాగా లేకపోతే ఈ బ్రెడ్ వేసుకుంటే మళ్ళీ మనకి ఏమన్నా అంటే బ్రెడ్ ముక్కలు మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఓకే ఓకే సో అందుకోసమే చాలా మంది కూడా వాడుతూ ఉంటారు అదే బిర్యానీలో ఎందుకు బ్రెడ్ వేస్తారో తెలియదు సో ఇప్పుడు వెన్నప్ప చేసుకున్నాం ఓకే సో ఎలాగో దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా ఈ ఆయిల్ అండ్ వెన్న మిక్స్ అయిన టేస్ట్ కూడా మనకి బాగుంటుంది యాక్చువల్లీ వెన్న కాంబినేషన్ అంటే మనం కొద్దిగా మసాలా టైప్ లో చేసుకునే వాటికి బాగుంటుంది కొద్దిగా లైట్ గా చేసుకునే వాటికి కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది బాగుస్తుంది సో కొద్దిగా షాజీరా ఓకే అలాగే ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇంకా దీంట్లో అంటే మనం మసాలా దినుసులు లాంటివి కూడా ఏం వాడట్లేదు లేదండి జస్ట్ షాజీరా తీసుకుంటున్నాం కొంచెం గరం మసాలా పొడి వాడుతున్నాం ఓకే ఓకే అదే మసాలా దినుసులు మనం వేసుకుంటే మనకి చాలా ఎక్కువ మసాలా ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది సో దీనికి అంత మసాలా అక్కర్లేదు ఈ రైస్ ఐటమ్ yes అండి సో కొంచెం వేగాలి మనకు ఉల్లిపాయలు ఓకే రాజు గారు సో అయితే వేగలోగా మేము చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా అజీర్తితో బాధపడేవారు అల్లం రసంలో కొద్దిగా పుదీనా రసం తేనె ఇంకా నిమ్మ రసం కలిపి దీన్ని రోజుకి రెండు పూట్ల తీసుకుంటున్నట్లయితే అజీర్తి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకేనా రాజు గారు ఓకేనండి సో దీంట్లోనే పచ్చి బఠానీలు ఓకే
ఫ్రోజన్ వి తీసుకున్నారా అవునండి ఓకే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓకే సో ఈ రైస్ ఐటమ్ లో మనం టేస్ట్ కి ఏమైనా పౌడర్స్ లాంటివి చేసి యాడ్ చేసుకున్నా బానే ఉంటుందా రాజు గారు బాగుంటుందండి సో మనం తీసుకునే వెజిటబుల్ కి సరిపడా మసాలాస్ కాని ఏదైనా ఓకే సో కరెక్ట్ గా అలా తీసుకుంటే మనకు మంచి టేస్టీగా వస్తుంది సో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నా బాస్మతి రైస్ అలాగే వేయించి పెట్టిన బ్రెడ్ పీసెస్ కొద్దిగా గరం మసాలా పొడి ఓకే సో బ్రెడ్ పీసెస్ మరి పెద్ద పెద్దగా కాకుండా కొద్ది ఈ సైజ్ లో చేసి వేసుకుంటే మనకి బాగుంటుంది కదా బాగుంటుంది అంటే రైస్ తో పాటుగా తింటాం కాబట్టి కొంచెం పీస్ చిన్నగా ఉంటనే బాగుంటుంది యా సో కొంత కొంతమంది ఏదో ఊరికే అలా వేయించేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తూ ఉంటారు కానీ అనేటప్పుడు ప్రాబ్లం ఆ సో దీంట్లో మనకి ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా రాజు గారు లేకపోతే ఎలా పెరుగు సరిపోతుంది పెరుగు ప్లేన్ కర్డ్ అయితే సరిపోతుంది ఓకే లేదా కొంచెం ఆనియన్ రైతా లాంటిదైనా కూడా బానే ఉంటుందేమో కదా అది వాళ్ళ చాయిస్ అన్నమాట వాళ్ళకి కొద్ది కొద్ది మందికి చాయిస్ సో ఏం లేకుండా ఎందుకంటే దీంట్లో కొంచెం మనం మసాలా టచ్ కూడా లైట్ గా ఇచ్చాం గ్రీన్ పీస్ ఉన్నాయి బ్రెడ్ కూడా ఉంది కాబట్టి కొంచెం ప్లేన్ గానే తీసుకుంటే బాగుంటుంది ఓకే రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే బాగుంటుంది సో ఆ రైస్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి సో రెడీ అయిపోయిందండి కొద్దిగా బ్రెడ్ పీసెస్ పుదీనాని ఓకే బ్రెడ్ మటర్ రైస్ రెడీ అండి ఓకే మరి బ్రెడ్ మటర్ రైస్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బ్రెడ్ మటర్ రైస్ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి బ్రెడ్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి అదే పాన్ లో వెన్న వేసి షాజీరా ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పచ్చి బఠానీలు పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత అన్నం వేయించిన బ్రెడ్ ముక్కలు గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ మటర్ రైస్ రెడీ ఓకే అండి మరి రైస్ తయారీ విధానం చూసారు కదా టేస్ట్ చూద్దాం రాజు గారు ఓకేనండి సింపుల్ గా చక్కగా టేస్టీగా ఉంది yes ఆ బటానిక్ కూడా మనం యాడ్ చేసుకున్న కొద్దిగా ఈ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా మనం మొత్తంగా మొత్తంగా వేగకుండా కొంచెం అలా క్రంచీగా ఉంటే బాగుంటుంది అక్కడ సో చక్కగా తినే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇలా ఆనియన్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్ గా కొద్దిగా కర్డ్ వేసేసుకుంటే ఫుల్ మీల్ అయిపోతుంది కదా బాగుంది రాజ్ గారు థాంక్యూ చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది అండ్ సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల చెమటకాయలు వస్తూ ఉంటాయి అవి తగ్గాలంటే గంధాన్ని రోజ్ వాటర్లో కలిపి చెమటకాయలు ఉన్న చోట రాస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గిపోతాయి అండ్ స్కిన్ మీద కూడా మంచి రిలాక్సేషన్గా అనిపిస్తుంది
पिंड वेरईटी रेसीपी ब्रेड मटर रईस तैयारी विधान चूसर कदमी मैं यदा टेस्ट वेवाली अंतमेल मेल ऐडी अभिचि एट द रेट आफ ईटीवी डॉट को डॉट इन अभिचि प्रेक्षक एमटीआर मसाला वार अ सुवर्ण अवकाश एमटीआर मसाला अभिचि वोटी सरको रुचिकर वासी दाखी एमटीआर मसाला खाली पैकेट जतचे पंपी प्रति वारं एमटीआर मसाला वार अंदे बहुमति गेलुकोंडि అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇజిపుర బెంగళూరు 560047 మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ ఈ రోజు మనం సమ్మర్ వెజ్ సలాడ్ తయారీ విధానం చూడబోతున్నామండి మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో సలాడ్ సో రాజు గారు సమ్మర్ వెజ్ సలాడ్ అవునండి సో అంటే ఏంటి సమ్మర్ స్పెషల్ సలాడ్ మనకి ఆ సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు సో సమ్మర్ రిలేటెడ్ ఉండే ఆ వెజిటబుల్స్ గాని అలాంటి వాటితో ఇది మనం తయారు చేసుకుంటామండి ఓకే సో మనకి ఏవైతే వెజిటబుల్స్ గాని ఈ సమ్మర్ లో తీసుకుంటే కొంచెం బాడీకి బాగుంటుందో సో అలాంటి ఇంగ్రీడియెంట్స్ తో సలాడ్ తయారు చేస్తాం ఓకే ఓకే అండి మరి సమ్మర్ వెజ్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సమ్మర్ వెజ్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టొమాటో ముక్కలు అరకప్పు కీరా దోస ముక్కలు అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు తాటి ముంజలు రెండు నానబెట్టిన సబ్జా గింజలు కొద్దిగా ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ తరిగిన పుదీనా కొద్దిగా నిమ్మరసం ఒక టీ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ స్టార్ట్ చేద్దామా రాజ్ గారు ఓకేనండి సో సలాడ్స్ కూడా మనకి అన్ని చాలా ఫాస్ట్ గా అయిపోతాయి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి సో ఇక్కడ తాటి ముంజలు ఏంటంటే నేను పైన తొక్క తీసేసి ఇలా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టేసాను అంటే ఈవెన్ గా మనకి అన్ని వెజిటబుల్స్ ఎలా అయితే సైజ్ లో ఉన్నాయో సో అదే సైజ్ లో కట్ చేసి పెట్టేసాను సో ఒక బౌల్ లో టొమాటో ముక్కలు ఓకే క్యారెట్ ముక్కలు కీరా దోస ఓకే సో గింజలు లేకుండా తీసుకున్నాను అలాగే తాటి ముంజలు మనకి సమ్మర్ వస్తే తాటి ముంజలు కూడా మనకి చాలా ప్లేసెస్ లో అమ్ముతూనే ఉంటారు సో కొద్దిగా పుదీనా ఓకే సో తరిగి వేసుకోవాలి యా కొద్దిగా పెరుగు సో అలాగే కొద్దిగా నిమ్మరసం ఓకే పెరుగు కొద్దిగా మనకు పులుపున్న ఈ నిమ్మరసం వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇదేదో మనం అంటే ఆ క్రీమ్ బేస్డ్ సలాడ్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఉంది సో మయోనైస్ కానీ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ తో కూడా చేసుకుంటాం కదా ఇప్పుడు పెరుగు కూడా పుల్లదే తీసుకోవాలి రాజ్ గారు లేదండి ఫ్రెష్ తీసుకోండి అదే అంటే మీరు పెరుగు పుల్లగా ఉంటే దానికి మళ్ళీ నిమ్మకాయ పులుపు అంటే నాకు డౌట్ పులుపుగా ఉన్నా మనకి అంటే ఆ పెరుగు పులుపు వేరేగా ఉంటుంది నిమ్మకాయ పులుపు వేరేగా ఉంటుంది కదా సో ఈ సలాడ్స్ లాంటి వాటికి మనకి ఆ నిమ్మరసం కూడా బాగుంటుంది ఓకే ఓకే సో బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి సో కొంచెం ఆ టేస్ట్ అన్ని కూడా దానికి పట్టేస్తాం ఓకే సో అయితే దీంట్లో ఇంకా మనము సీజనింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే yes ఓకే సో అయితే దానికి టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకేండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్ బాదం పప్పుని పాలల్లో నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా కాంతివంతంగా ఉంటుంది ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకేనా రాజ్ గారు సరిపోతుందండి నెక్స్ట్ సీజనింగ్ చేసుకోవాలి ఓకే సో ముందుగా ఇక్కడ కొంచెం క్రంచీగా ఉండడానికి సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తున్నాను నానబెట్టేసిన సబ్జా గింజలు ఓకే సో జనరల్ గా మనం ఏంటంటే జ్యూస్ లలోనే ఎక్కువ వాడతాం వాటర్ లో అలాగే వేసుకుంటూ ఉంటాం కదా సో దీంట్లో కూడా బాగుంటుంది సో ఇవి ఎలాగో స్టిక్కీగానే ఉంటాయి కాబట్టి వాటికి బాగా అంటుకుపోతాయి అనుకుంటా yes సరిపడా ఉప్పు మిరియాల పొడి ఓకే సో ఇప్పుడు మనం కర్డ్ వేసుకున్నాం కదా రాజు గారు ఇది క్రీమ్ బేస్ లో కూడా చేసుకోవచ్చా చేసుకోవచ్చు బాగానే ఉంటుందా yes కొద్దిగా జీలకర్ర పొడి సో వేయించిన జీలకర్ర అయితే బాగుంటుంది ఓకే సో ఇందులో కీరా మనకి చక్కగా మంచి వాటర్ ఇది తాటి ముంజలు
రోజ్ ఫ్లవర్ లా కట్ చేస్తున్నాను కొంచెం బేస్ కూడా తీసేస్తున్నాను దీనికి కూడా మనకు రోజ్ వస్తుందా వస్తుందండి సింగిల్ పెటల్ రోజ్ లాంటిదా లేదు మామూలు మనం బీట్రూట్ తో చేస్తాం కదా ఓకే సో ఈ రెండిటి మధ్యలో మధ్యలో గింజలు ఉంటాయి కదా రాజుగారు వస్తుందా ఆయన వస్తుంది 2-3 లేయర్స్ వస్తాయండి ఓ ఎక్కువ రాకుండా 2-3 లేయర్స్ వస్తాయి అన్నమాట yes బీట్రూట్ తో ట్రై చేసే ముందు ఫస్ట్ దీంతో ట్రై చేయొచ్చేమో కదా ఈజీగా వస్తుంది ఆ ఎందుకంటే లైట్ గా ఉంటుంది కదా చక్కగా మనకి ఆ షేప్ అంతా కూడా ఈజీగా కట్ అవుతుంది నైఫ్ అనేది కూడా మూమెంట్ ఈజీగా వస్తుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ కి బా ఉంటుంది ఇది ఓ నైస్ సో కొంచెం ఆ గింజలు తగలేదాకా మనము పెటల్స్ వేసుకోవచ్చేమో కదా సో దీనికి టొమాటో స్లైసెస్ కొంచెం రౌండ్ గా ఇస్తున్నాను అది కొంచెం బాగా ఎలివేట్ కావడానికి ఓకే చాలా దగ్గర దగ్గరగా అరేంజ్ చేసుకోవాలన్నమాట అవి అవునండి అంటే దీనికి బోర్డర్ లైన్ వచ్చినట్టుగా వస్తుంది ఓ నైస్ అది కూడా ఒక సలాడ్ లాగే ఉంది యాక్చువల్గా సో అవి కూడా తినేసేయ్ తినేసేయొచ్చు టొమాటో ముక్కలు కీరాదోస ముక్కలు క్యారెట్ ముక్కలు తాటి ముంజలు పుదీనా పెరుగు నిమ్మరసం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి దీనిలో నానబెట్టిన సబ్జా గింజలు ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సమ్మర్ వెజ్ సాలెడ్ రెడీ ఓకే అండి మరి సమ్మర్ వెజ్ సాలెడ్ తయారీ విధానం చూసారు కదా
టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. ప్రతిదాని టేస్ట్ కూడా మారిపోయింది యాక్చువల్ గా. అంటే కొంచెం కలిపేసి కాసి పక్కన పెట్టేసాం కదా మనం. అవును బాగుంది. యాక్చువల్ గా తాటి ముంజలకు కూడా ఆ పెరుగు ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అయింది. అండ్ మనం యాడ్ చేసుకున్న పౌడర్స్ కానివ్వండి చాలా టేస్టీగా ఉంది. మధ్యలో ఈ సబ్జా గింజలు అలా కరకరలాడుతూ తగ్గుతుంది, టేస్టీగా ఉంది రాజు. చక్కగా దీన్ని మనము ఇలా అజిటీస్ గా తిన్నా బాగానే ఉంది. కొంచెం చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నైస్ రెసిపీ. థ్యాంక్ యూ. सो चूसार कदमी मैं सालड को चाल बहुत अंत समर स्पेषल ट्रई ची इंको चिटका चूदा इप्डम मो मैं चिटका चिंल की मलबद्धक समस्या उन्नते वाली प्रति रोजू रूम स्पून द्राक्ष रसम पट्टे मलबद्धक समस्या तग्तनी. ओके अभी मैं मैं नैक्स्ट सेगमेंट ऊरी वंट इवा मेन इंग्रीडेंटो दा तो मैं पार्टिसपेंट्स वेरइटीसो इप्ड चूदा. ఓకే అండి, మరి ఊరించే వంటలో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఈ రోజు వీళ్ళిద్దరు ఏం వంటలు చేస్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీత గారు. బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి నుండి. కుక్కట్పల్లి నుంచి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? పద్మజ. పద్మజ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. సేమ్ ప్లేస్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందండి. ఏంటి, ఫ్రెండ్సా చుట్టాలా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ. మీరు కాస్త భయపడకండి, ఎక్కువ అలా బిగుసుకుపోయారు. సో ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఈ రోజు. ఓకేనా? సో ఇందులో ఏముందో చూసి దాన్ని బట్టి మీరు వంటలు డిసైడ్ చేసుకుందరు. ఓకే. ఓ కాకరకాయ. సో కాకరకాయలు చేస్తూనే ఉంటారా ఇంట్లో? చేస్తాం గీతగారు. అంటే ఇంట్లో అందరూ తింటారా? తింటారు గీతగారు. వెరీ గుడ్. సో కాకరకాయ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఓకేనా? ఇప్పుడేం మాట్లాడకూడదని డిసైడ్ అయినట్టున్నారు. సో కాకరకాయతో ఏం చేయాలో మీరిద్దరు డిసైడ్ అయిపోయి నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకే గీతగారు. ఓకే, ఆలోచించండి. మంచి మంచి టేస్టీగా ఉండాలి కాకరకాయతో. ఓకే గీతగారు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేయాలన్నమాట మీ వంట చూసి. ఓకే, ఆలోచించేశారా? ఆలోచించాం గీతగారు. ఏం ఏం ఆలోచించారు? కాకరకాయతో స్టఫ్డ్. ఓకే, సో స్టఫ్డ్ కాకరకాయ అన్నమాట, అంతేనా? సో మీరు చేసేస్తారా ఫస్ట్? చేస్తాను. ఓకే అండి, మరి స్టఫ్డ్ కాకరకాయ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో జయలక్ష్మి గారు మొదలు పెడదామా? సో దీనికి ఫస్ట్ ఏమన్నా ప్రాసెస్ చేసుకోవాలా మనం? ఫస్ట్ ముందుగా ఉడికించుకున్న కాకరకాయలండి. సో ఇవి ఆల్రెడీ ఉడికించాను. సో కాకరకాయలు ఉడికించారు. అవును గీతగారు. సో దీంట్లో పసుపు వేసినట్టు ఉప్పు కూడా వేయాలండి. కొంచెం ఏం చేసి ఉడికించితే ఇలా వస్తుందండి. సో లోపల గింజ తీసేయాలండి. సో ఇలా మొత్తం తీసేసి దీన్ని స్టఫింగ్ వీల్ గా పెట్టుకోవాలి. స్టఫింగ్ వీల్ గా పెట్టుకోవాలండి. స్టఫింగ్ కి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, ఎండిమిర్చి, జీలకర్ర వేయించాలండి. నెక్స్ట్ ఆనియన్ కూడా వేయించాలి. ఇవి మిక్స్ పొడి చేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు, ఎండిమిర్చి, జీలకర్ర పొడి చేసుకుని పొడి అయిన తర్వాత వెల్లుల్లిపాయ, ఆనియన్ కూడా మిక్స్ వేసేయండి. సో పొడిలో వేసి వేసేయాలి. నెక్స్ట్ సాల్ట్, కారం కూడా వేయాలండి. స్టఫింగ్ రెడీ అవుతుంది. సో ఇది స్టఫింగ్ పేస్ట్. స్టఫ్ చేసి తెచ్చానండి. సో ఈ పేస్ట్ ని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ స్టఫింగ్ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్ లో శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర విడివిడిగా వేయించేసుకుని ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్లో మనం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ కూడా వేయించేసుకుని మొత్తం అన్ని కలిపేసి ఉప్పు కారం సరిపడ వేసేసుకుని పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకి కాకరకాయలో స్టఫింగ్ కి ఇంక ఈ పేస్ట్ వాడుకుంటాం. ఓకే, ఇందులో ఆయిల్ వేస్తారా? హీట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంక మనం అందులో స్టఫ్ చేసి వేయించేసుకోవటమే. సో డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ కొద్దిగా ప్యాన్ ఫ్రై అయ్యే కొంచెం కొద్దిగా ఆయిల్ మామూలుగా కంటే కొంచెం ఎక్కువ వేసుకుని వేయించుకోవటం. దాంట్లో నేను గార్లిక్ వేస్తానండి. దీంట్లోనా? అవునండి. సో ఫస్ట్ స్టఫ్ రెడీ చేసి పెట్టుకుందాము. ఓకే, కాకరకాయలు స్టఫ్ చేసి.
సో ఆల్్రెడీ కాకరకాయలు కూడా కొంచెం ఉప్పు అది వేశారు కాబట్టి ఇంకా మనం ఫైనల్ గా ఏమ యాడ్ చేసుకోవక్కర్లేదేమో కదా ఏమ యాడ్ చేయక్కర్లేదు గతగారు ఓకే సో ఇది స్టఫ్ చేసుకున్న తర్వాత అంటే వేయించేటప్పుడు కొద్దిగా బయటికి అలా వచ్చేస్తుంది లేదు మేడం అందుకనే ఇలాగే పెట్టి వేయించుతాం లెస్ట్ ఏగిన తర్వాత తిప్పితే సరిపోతుంది సరిపోతుంది అప్పుడు కంటుకుపోతుందేమో ఆ అవును గతగారు అందుకనే జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి బయటికి రాకుండా सो ఇలా చేస్తే చక్కగా అందరూ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి తింటారేమో కదా మామూలుగా పులుసులు వేపుళ్ళు అంటే పెద్ద ఇష్టపడరు అవును గీతగారు ఇలా చేస్తే కాకరకాయ తెలియదు ఆ కాకరకాయ ఎందుకు తెలియదు తెలుస్తే కాకరకాయ కనిపిస్తూ ఉంటాయి కదా మీ పిల్లలు తింటారా ఇంతకి ఇలా చేస్తే ఆ తింటారు గీతగారు ఎంత మంది పిల్లలు మీకు ఇద్దరండి చిన్న పిల్లల పిల్లలండి యూకేజీ బాయ్ యూకేజీ బాయా నర్సరీ బాయ్ అంతే ఇద్దరు బాయ్సే అవును గీతగారు ఓకే ఏంటి ఆ బాయ్స్ పేర్లు పునీత్ చరణ్ వాళ్ళ హాయ్ చెప్పండి హాయ్ పునీత్ హాయ్ చరణ్ ఓకే సో స్టఫింగ్ రెడీ అయిపోయిందా ఓకే గీత గారు ఇప్పుడు ఇందులో ఏం వేసుకుందాం ఫస్ట్ గార్లిక్ వేస్తానండి వెల్లుల్లి వేయండి సో సరిపోతుందండి నెక్స్ట్ ఒక ఎండుమిర్చి కూడా వేస్తాను ఓకే రెండు పచ్చిమిర్చి వేస్తాను లైట్గా కొత్తిమీర ఓకే ఆల్రెడీ మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేయచ్చు కొంచెం వేయించిన తర్వాత స్టిక్ తీసుకోండి సో ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసేయచ్చు సో ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి మేడం ఒక 10 నిమిషస్ అయిపోతుంది కొంచెం అటు ఇటు బాగా వేయించుకుంటే సరిపోతుంది మూత పెట్టేద్దామా నా పెట్టేసాను కలుపుతారా ఓకే ఉంచేసా సో ఒకవైపు బాగా వేగిన తర్వాత మనం ఇంకో వైపుకి తిప్పేసుకోవటమే కదా ఎందుకంటే ఎలాగో ఈ పేస్ట్ అంతా కూడా వేయించిందే కాబట్టి ఎక్కువ మనకి వేగక్కర్లేదు ఓకే వెయిట్ చేద్దాం సో చూద్దామండి ఒకసారి ఓకే ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యింది కదండి ఓకే సో ఇది కొంచెం వేగాయా ఆ వేగే గీత గారు కొంచెం ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది వేసేద్దాం ఓకే సో మనం స్టఫ్ చేసుకోగా మిగిలింది కూడా మనం ఇందులో వేసేసి కొంచెం గ్రేవీలా ఉంటుంది కదా ఓకే అయితే ఆల్మోస్ట్ అయిపోయింది గీత గారు ఇంకొంచెం ఇలా మూత పెట్టేస్తే అయిపోతుంది కొంచెం సేపు ఓకే సో కొంచెం పేస్ట్ కూడా వేగితే మనం ఇంకా తీసేసుకుందాం అయిపోయింది గీత గారు ఇంకా సో చూద్దామా సరే చూద్దాం గీత గారు అయిపోయింది గీత గారు ఆల్రెడీ ఆయిల్ కూడా వచ్చేసింది మనకి ఆఫ్ చేసేనా ఓకే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇక్కడ ప్లేట్ ఉంది చూడండి ఓకే కొత్తిమీర క్యారెట్ జీడిపప్పు రెడీ రెడీ కాకరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ ఓకే టేస్ట్ చూడండి తప్పకుండా ఓకే మరి స్టఫ్డ్ కాకరకాయ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం స్టఫ్డ్ కాకరకాయ తయారు చేసే విధానం ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు తరిగిన వెల్లుల్లి నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఈ పేస్ట్ ని ఉడికించిన కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి వేయించాలి దీనిలో స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉంచి వేగనివ్వాలి తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ కాకరకాయ రెడీ ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా
చింతపండు గుజ్జులో కొద్దిగా అరటిపండు ఇంకా గోధుమ రవ్వ కలిపి దాన్ని చర్మానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ అంతా తొలగిపోతుంది. అలాగే చర్మంపై ఉండే ముడతలు కూడా తగ్గి చర్మం క్లియర్ గా కాంతివంతంగా ఉంటుంది. సత్తి కాకరకాయ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో పద్మజగా రెడీయా మీరు? రెడీ. మీరేం ఆలోచించారు ఇంతసేపటి నుంచి కాకరకాయతో ఏం చేద్దామని? కాకరకాయ ఊరగాయ చేద్దాం. అబ్బా ఎంత హాయో, కాకరకాయ ఊరగాయ. సో నిల్వుండేదా? 1 వీక్ ఉండేది. ఓకే ఓకే, మరి కాకరకాయ ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ ఊరగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, నూనె 1/2 కప్పు. ఓకే, సో పద్మజ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ముందు ఏం చేయాలి దీనికి? చింతపండు గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకోవాలి. సో మీరు ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టారు కదా? తీసి పెట్టాను. అప్పుడు దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించాలా? వేసేసాయి. ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసినప్పుడు ఉప్పేశారా? సో దాంట్లో ఇప్పుడు దాన్ని ఉడికించాలి మనం. ఇప్పుడు ఇందులో ఇంకేమి యాడ్ చేయక్కర్లేదా? కొంచెం మగ్గనిచ్చి తర్వాత ఇందులో కలుపుకోవటమేనా అన్ని? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా మనం చేసుకోవాల్సింది? ఉడకబెట్టారు. ఇది ఉడికించి ఫ్రై చేశారు? ఉడికించి ఫ్రై చేసినట్టు. ఉప్పు పసుపు వేసి ఉడికించేశారు. ఇలా చక్రాల్లా కట్ చేసి ఫ్రై చేశారు. ఫ్రై చేశారు, డీప్ ఫ్రై. జస్ట్ కొంచెం ఆయిల్ లో ఉడికేలా ఫ్రై చేయాలి. ఓకే, అది కూడా రెడీ కదా? సో ఇప్పుడు ఇది ఉడికితే మనం ఇందులో అన్ని కలిపి వేసుకోవటమేనా? ఓకే, చాలా ఇలాగా ఏమైనా చెప్పండి. సరిపోయిద్ది. సరిపోయిద్దా? తర్వాత కొద్దిగా కారం వేసుకో. సరిపడా? ఇంతే చాలా ఊరగాయకి? సరిపోయిద్ది. సరిపోయిద్దా? పసుపు కొంచెం. సరిపోయిద్ది ఇది కూడా. ఇవిడ ఏమన్నా మాట్లాడతారా అండి? మామూలుగా మాట్లాడతారండి. మాట్లాడతారా? మరి ఇక్కడ ఏమైందంటారు? నెక్స్ట్ ధనియా పౌడర్. ఆవాలు, మెంతుల పౌడర్. ఆవాలు మెంతులు పొడి చేసుకో. వేయించేసా? వేయించి. ఓకే, ఉడికించిన కాకరకాయలు వేసేసుకుందాం. వేసేద్దామా? సో ఉడికించి వేయించేసుకున్నాం కాకరకాయలు. నీళ్ళిపోద్దామా? వద్దు. అన్నిటికీ ఊ అంటున్నారు కదా, దానికి కూడా ఊ అంటారేమోనని అడిగా. ఊరగాయలు ఎలా నీళ్ళు వేసుకుంటాం, వేసుకోలేం కదా. కలిపేస్తారా దీన్ని శుభ్రంగా? మీ పేరు ఊ పద్మజ అని నేను మార్చేస్తున్నా ఇప్పటి నుంచి. ఓకేనా? మీ ఆయన ఏమన్నా అడిగితే కూడా అన్నిటికీ ఊ అని అంటారా? ఊహు అని అంటారా ఎప్పుడైనా? మా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటి ఊ? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పోపు పెట్టుకోవడం. ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయింది. ఓకే, పోపేయండి. పిల్లలు ఉన్నారా మీకు? లేదు. కొత్తగా పెళ్ళైందా? అందుకేనా ఇంకా ఊలోనే ఉన్నారా? ఓకే, ఆయిల్ వేయా. ఊరగాయలు అన్ని వచ్చా? నేర్చుకున్నారా? నేర్చుకున్నా. పెళ్ళికి ముందు నేర్చుకున్నారా? వెరీ గుడ్. తర్వాత ఆవాలు కొద్దిగా, జీలకర్ర. మీరు మాట్లాడండి గారు. నేను మాట్లాడినా? నేను కూడా ఊ ప్రాక్టీస్ చేస్తున్నా. ఎండుమిర్చి 2. ఎండుమిర్చి. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ చేస్తుంటారా? ఏం పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్. సో ఆయన దగ్గర నుంచి మీరు ఊ నేర్చుకున్నారా? అది ఓకే. నెక్స్ట్ నువ్వులు. నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు కూడా మనం పోపులో వేసుకోవాలా? పోపులు. ఓకే, అంటే ఇవి అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉంటాయి మనకి. బాగుంటాయి. బాగుంటాయా? సో అన్ని ఊరగాయలు వచ్చాయండి మీకు? చేస్తాను. చేస్తారు. వంటలన్నీ వచ్చాయన్నమాట బాగా అయితే. వెల్లుల్లి. వెల్లుల్లి
చక్కగా మొత్తం తాగేసిన తర్వాత అయ్యయ్యే కాకరకాయ కొంచెం మనకి చేదు ఉంటుంది కాబట్టి నువ్వులు వేసుకుంటే కొద్దిగా అక్కడక్కడ అవి కమ్మకమ్మగా తగ్గుతూ బాగుంటాయేమో కదా ఇది ఎంతసేపు ఊర్నిచ్చి తింటే బాగుంటుంది మనకి వండే వండే మొత్తం ఊర్నివ్వాలా ఓకే అప్పుడు కొద్దిగా కాకరకాయ కా పులుపు అంత బట్టి బాగుంటుందా బాగుంటది ఓకే రెడీ అండి రెడీయా ఏం చేద్దాం సర్వింగ్ బౌల్లో తీసుకుందామా ఓ పద్మజ గారు మీ ఊ కాకరకాయ ఆవగాయ తీసి అందరూ వేసేయండి ఊరగాయ సో దీని మనం చక్కగా ఒక రోజంతా ఊరనిచ్చి తింటే చాలా బాగుంటుంది అన్నమాట బాగుంటది బాగుంటుంది కాకరకాయ ఊరగాయ రెడీ అండి ఓకే ఓకే మరి కాకరకాయ ఊరగాయ కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం కాకరకాయ ఊరగాయ తయారు చేసే విధానం ముందుగా కాకరకాయలను చక్రాల్లాగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి నూనెలో వేయించుకోవాలి ఆవాలు మెంతులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో చింతపండు గుజ్జు ఉప్పు వేసి ఉడికించాలి దీనిలో కారం పసుపు ధనియాల పొడి ఆవాలు మెంతుల పొడి వేయించిన కాకరకాయ ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి పాన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు నువ్వులు తరిగిన వెల్లుల్లి కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని కాకరకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఊరగాయ రెడీ ఓకే అండి మరి కాకరకాయతో రెండు ఊరించే వంటలు కూడా రెడీగా ఉన్నాయి రాజుగారు ఒకటేమో స్టఫ్డ్ కాకరకాయ ఇంకోటేమో కాకరకాయ ఊరగాయ yes స్టఫ్డ్ చూసేద్దాం ముందుగా ఓకే బాగుందండి థాంక్స్ నైస్ సో కాకరకాయ అంటే మనకి ఎంత వేయించినా చిన్న చేదు ఉంటుంది బట్ కొద్దిగా తగ్గి స్టఫింగ్తో అంతా కూడా బాగుంది బాగుంది నెక్స్ట్ ఊరగాయ టేస్ట్ చూద్దాం బాగుంది చింతపండు పులుపు ఎక్కువ తెలుస్తుంది యాక్చువల్గా yes పులపులగా బాగుందండి మీది కూడా పచ్చడి అది ఊరితే బాగుంటుందండి అది ఊరాలి ఇంకా ఎందుకంటే మనం ఇప్పుడే పెట్టుకోగానే తింటున్నాం కదా నైస్ సో రెండు కూడా బాగున్నాయి సో రాజుగారు విన్నర్ని డిసైడ్ చేస్తారు ఓకే సో ఇద్దరు కూడా బాగానే చేశారు ఊరగాయ బాగుంది అలాగే స్టఫ్డ్ కూడా అంటే ఆ స్టఫింగ్ కూడా ఫుల్గా కూరేసి చేశారు కదా సో దాంట్లో వేసిన అది కూడా అన్ని దినుసులు అన్ని బాగా సరిపోయి బాగుంది సో రెండు ఈరోజు అయితే చాలా బాగుంది టేస్ట్ వైజ్ గా రెండు కూడా బాగుంది ఇద్దరు బాగా చేశారు yes సో ఒకటి ఎంచుకోవాలి అంటే మనం ఏది డిసైడ్ చేస్తాం ఈ రోజు స్టఫ్డ్ కొంచెం స్నాక్ లా కూడా తీసుకోవడానికి బాగుంది యా సో మనకి అంటే ఊరగాయలు ఇవి కొంచెం రెగ్యులర్ డిషెస్ అండ్ స్టఫింగ్ లో కూడా మనం రకరకాల స్టఫింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా ఈ టేస్ట్ అంటే ఈ స్టఫింగ్ కూడా కొంచెం చేంజ్ ఉంది అంటే కొంచెం మినపప్పు అది కూడా వాడారు కదా శనగపప్పు సో ఆ టేస్ట్ లో కొంచెం బాగుంది బాగుంది సో జయలక్ష్మి గారు విన్నర్ అన్నమాట కంగ్రాట్యులేషన్ ఎలా వచ్చేసారు సో జయలక్ష్మి గారు బాగుందండి మీ స్టఫ్డ్ కాకరకాయ థాంక్యూ గీత గారు సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ ఓకే యు వెల్కమ్
ఓకే సో మీ ఊరగాయ కూడా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ థాంక్స్ అండి ఓకే సో థాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి ఓ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి ఓకే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా హాయ్ ఓకే అండి థాంక్యూ సో మచ్ ओके मैं काकरकैते चूसारु कदा इवाल्टि वेरैटीस् नि मीरु कूडा ट्राई चेयंडि अलागे ऊरिंचेवंटि सेग्मेंट लो पार्टिसिपेट चेयडानिकि माकु एसएमएस चेयंडि एसएमएस डीटेल्स एबीआर अनि टाइप चेसि स्पेस इच्चि मी पेरु चिरुनामा टाइप चेसि 5626 3579 कि एसएमएस चेयंडि इप्पुडु इंको चिट्का चूद्दाम इप्पुडु मी कोसम एमटीआर मसाला वार चिट्का कस्टर्ड तयारु चेसेटप्पुडु अंदुलो पंचदार तो पाटुगा कोद्दिगा तेने कूडा याड चेसिनट्लयिते कस्टर्ड मरिंत टेस्टीगा उंटुंदि ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదండి మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు వంటల్లో పిండి వంటల్లో చూసిన బ్రెడ్ మటర్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం బ్రెడ్ మటర్ షాజీరా రైస్ వెన్న ఇలాంటి మిక్స్డ్ రైసెస్ ఉన్నాయి కదా అంటే రైస్ లోనే అన్ని యాడ్ చేసి బ్రెడ్ కానీ మటర్ కానీ ఇలాంటివి కంపల్సరీగా నోట్ చేసుకొని ట్రై చేయాలి కాకపోతే ఇందులో బ్రెడ్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ పోషక విలువలు ఉన్నాయని చెప్పలేము ప్రాసెస్ ఫుడ్ ని మనం ఎంతవరకు అవాయిడ్ చేస్తే మనకు అంత మంచిదండి సాధ్యమైనంత తక్కువగా మనం ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటేనే మనకు మంచిది కానీ మటర్ రైస్ షాజీరా ఇవన్నీ బాగున్నాయండి బ్రెడ్ బదులుగా ఇంకేమైనా రీప్లేస్ చేసుకొని పన్నీర్ లాంటివి యాడ్ చేసుకొని మనకు సిమిలర్ గా సూపర్బ్ గా ఉంటుంది నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ లో చూసిన సమ్మర్ వెజ్ సలాడ్ సో సమ్మర్ వెజ్ సలాడ్ లో తాటి నుంజలు వెజిటబుల్స్ లైక్ క్యారెట్ టొమాటోస్ పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటూ కీరా దోసకాయ తర్వాత నిమ్మరసం పెప్పర్ యాడ్ చేయడం మూలన ఇట్స్ అన్ ఎక్సలెంట్ సలాడ్ అండి అల్టిమేట్ గా మనం సమ్మర్ లో ఎక్కువ తీసుకోవాల్సింది ఇలాంటి ఫుడ్డే చక్కగా త్వరగా జీర్ణమయ్యేది సమ్మర్ కు అనుగుణంగా ఉండేది మనం తీసుకుంటేనే మనకు చాలా చాలా మంచిది త్వరగా సులభంగా కూడా మనకు డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది జీర్ణమైపోతూ కూడా ఉంటుంది తాటి నుంజుల్లో వాటర్ కంటెంట్ తో సహా మనకు ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుందండి అవి కూడా మనకు ఈ సమ్మర్ లో ఎక్కువ లాస్ అయ్యే చెమట ద్వారా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటిని తీసుకోవడానికి మనం ట్రై చేయాలి ఊరించే వంటలో చూసిన కాకరకాయ ఊరగాయ అలాగే స్టఫ్డ్ కాకరకాయ కాకరకాయ ఊరగాయలో కాకరకాయ చింతపండు నువ్వులు మెంతులు ఆవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా మంచిదండి ఊరగాయ మంచిదని చెప్తున్నాను అనుకుంటున్నారా ఊరగాయ లిమిట్ లో తీసుకుంటే మంచిదేనండి చక్కగా ఆయిల్ లో అవి నాని నాని ఊరి ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ యాడ్ అవుతాయి కాబట్టి మరీ మరీ మంచిది బట్ క్వాంటిటీ అధికమైనప్పుడే మనకు సమస్య ప్రారంభమవుతుంది ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు అంత మంచిదండి స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ ఇంకా బాగుందండి కాకరకాయతో మనం శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయ వీటితో స్టఫింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఊరగాయ కంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిషియల్ అనే చెప్పాలి బ్యాలెన్స్డ్ గా కూడా ఉంది ఎందుకంటే శనగపప్పులో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సింపుల్గా ఉంది కాకరకాయ రుచి తెలిసే విధంగా ఉంది సో డెఫినెట్గా ఇది కూడా మనం రెగ్యులర్ డైట్లో వాడుకోవడానికి చాలా చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాకరకాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంతో పాటు డయాబెటీస్ మెలిటస్కి ఎంతో కావాల్సిన ప్రోటీన్ కూడా శనగపప్పుతో ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎలాబరేట్గా లేదు కాబట్టి కుకింగ్ స్టఫ్డ్ కాకరకాయ చాలా చాలా బాగుందండి స్టఫ్డ్ కాకరకాయ కాకరకాయ ఊరగాయ సమ్మర్ వెజ్ సలాడ్లో తాటి నుంజులు అలాగే వంటలు పిండి వంటలు చూసిన బ్రెడ్ మటర్ రైస్ ఇవన్నీ కూడా నిజంగా చక్కటి పోషకులతో కూడి ఉన్నాయి బ్రెడ్ ఒకటి రీప్లేస్ చేసుకుని ఆ రైస్ చేసుకుంటే మరీ మరీ బాగుంటుంది సో నాలుగు రెసిపీస్ కూడా నోట్ చేసుకొని కంపల్సరీగా మీరు ట్రై చేయొచ్చు హెల్తీగా కూడా ఉంటుంది ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది రాజుగారు సమ్మర్ వెజ్ సలాడ్ చాలా బాగుంది చక్కగా అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకొని స్పెషల్ గా తాటి ముంజలు యాడ్ చేసుకొని చేసుకోవటం అనేది అండ్ అలాగే రైస్ కూడా సో మనకి ఆ బ్రెడ్ వాడి మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అది మనకి కరకరలాడుతూ అవును అంటే కొంచెం రైస్ లో వేసేటప్పటికి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది కానీ సో ఆ మటర్ కూడా కాంబినేషన్ లో వచ్చే వరకు చాలా బాగుంది వెరైటీగా ఉంది అంటే రొటీన్ గా ఎప్పుడు వెజిటబుల్స్ ఇలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది సో బాగున్నాయి రాజు గారు రెండు వంటలు కూడా ఓకే ఓకే అండి మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512
అభిరుచి ప్రేక్షకులకు ఎంటిఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటిఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటిఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటిఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా? ఇది వాళ్ళ మన ఎంటిఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.